అమ్మవారి నవరాత్రి పూజలు ఎక్కువగా మనం దసరా నవరాత్రి ఉత్సవాల్లో చూస్తుంటాం. కానీ కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో ఉన్న శ్రీ పరివార సమేత దుర్గా భవాని అమ్మవారికి మాత్రం ఆషాఢ మాసంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రి ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కలవలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్రబృందంతో కలిసి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలోనే వాళ్ళ సలహా సూచనల మేరకు ప్రకారమే నిర్మించి దుర్గాదేవి అమ్మవారితో పాటు సరస్వతి, గాయత్రి, పార్వతి, పరమేశ్వరులు, అలాగే ఇల్లవతల్లి ఇలా అందరూ దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రతిష్టాపన ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆషాఢ మాసం నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు అవుతున్నారు. మహాత్ములైనటువంటి జగద్గురు శ్రీ శంకరాచార్య దక్షిణామ్నాయ పీఠాధీశ్వర విధుశేఖర భారతి మహాస్వామి వారు విజయయాత్ర చేస్తూ మన ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు నివసించి ఈ ఆలయంలో అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలను నిర్వహించి భవిష్యత్తులో ఇదొక అద్భుతమైనటువంటి క్షేత్రంగా మారబోతుంది అని అన్నారు. మహాత్ముల యొక్క రాక అంత గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, ఇందులో సందేహించే అవసరమే లేదు. భక్తులకు కొంగు బంగారమైనటువంటి భగవతి పరివార సమేతంగా విరాజిల్లుతున్నది. తన ముద్దు బిడ్డలైన 2 కుమారులు సుబ్రహ్మణ్య గణపతులు వల్లీదేవసేన సిద్ధిబుద్ధులతో కూడుకొని ఇక్కడ విరాజిల్లుతున్నారు. అనేక పరివార దేవతలతో కూడుకున్నటువంటి ఆలయం చాలా విశిష్టమైనటువంటిది ఉన్నది. సంబంధమైనటువంటి విషయంలో కూడా చాలా చక్కగా నిర్మించబడ్డటువంటిది ఉన్నది. ఇటువంటి ఆలయంలో అనేక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము 4 నవరాత్రులు ఉంటాయి. అందులో ఇప్పుడు ఆషాఢీ నవరాత్రాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులకు కొంగు బంగారమే, ఒక కల్పవృక్షము, కామధేను వంటి ఆ సుందరేశ దుర్గా భవాన్ల యొక్క దర్శనము అనేక జన్మ పాపహరణమై ఉన్నది. భక్తులైన మీరంతా కూడా రండి, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి, తరించండి. ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18కు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని, కోరుకున్న వారికి కొంగు బంగారం అమ్మవారు కరుణిస్తారని, ఈ అమ్మవారి ఉత్సవాలు 15 రోజులు జరుగుతున్నాయని, గురు పౌర్ణమి ఉత్సవాలలో ముగుస్తాయని ఈ ఆలయ అధికారులు పూజారులు తెలిపారు. ఏదైతే నిజాం రూలింగ్ కంటే ముందు కొన్ని 100 సంవత్సరాల క్రితము 400 దేవాలయాలు కలిగిన ఊరుగా ప్రసిద్ధి చెందిన నగునూరులో స్థాపించబడిన ఒక నిర్మించబడిన దేవాలయం ఈ దుర్గా భవాని దేవాలయము. ఈ దుర్గా భవాని దేవాలయము శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ప్రారంభించబడి అంటే నిర్మాణం ప్రారంభించబడి శృంగేరి పీఠం ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి కాబడి ఇప్పుడు శృంగేరి పీఠ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు కావచ్చు, టెంపుల్లో జరిగే వివిధ రకాల కార్యక్రమాలు, అది ఆలయాల్లో జరిగే నార్మల్గా ప్రతి ఆలయంలో జరిగే ఉత్సవాలు కానీ లేకపోతే పండుగలప్పుడు జరిగే ఏదైనా దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ జరుగుతుంది. ఈరోజు పుదీనా మాలలతో అలంకరణ చేసినారు. ఈరోజు స్టార్ట్ అయిన నవరాత్రులు నిన్న ధ్వజారోహణతో ప్రారంభమై మా బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ధ్వజారోహణతో ఆరంభమైన కార్యక్రమాలు 21వ తారీఖు గురు పూర్ణమి సందర్భంగా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పుకునే 21వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క వివిధ రకాల పూజా కార్యక్రమాలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.